ఈరోజు నేను మీకు నువ్వుల కారం పొడి ఎలా తయారు చేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇలా మనం దరచరగా ఉన్న బాండీలోకి నువ్వులు ఎండుమిర్చి తీసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ నువ్వులు ఎండుమిర్చిని ఎర్రగా మనకి వాసన వచ్చే వరకు, కమ్మగా వాసన వస్తుందన్నమాట, అంత కమ్మగా వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, ఇలా దోరగా మనం స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. అది వేగాయి మనకి ఎలా తెలుస్తుందంటే కమ్మగా వాసన వస్తుందండి. అప్పటి వరకు కమ్మగా వేయించుకోవాలి. ఓకేనా? ఇది ఈ సిచ్యువేషన్లో మనకి కాల్షియం అనేది చాలా చాలా అవసరం, పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ. ఈ నువ్వుల్లో అనేది మనకి కాల్షియం అనేది చాలా బాగా దొరుకుతుంది. దట్ టు ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఈ నువ్వుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నువ్వుల కారం పొడి అనేది చాలా మంచిదండి. మనం డైలీ నువ్వులతో ఏదైనా చేసుకోవాలి, కర్రీ అంటే డైలీ మనకు సాధ్యపడదు కదా. సో ఇలా నువ్వుల కారం పొడి చేసుకొని ఉంచుకుంటే మనం కొంచెమైనా ఒక్క రెండు ముద్దల్లోకైనా డైలీ వేసుకొని మనం తినడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? చూసారా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇలా చాలా స్లోగానే కలుపుకోవాలండి. నువ్వులు అనేది చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం మనం ఎక్కువ మంట పెట్టినా సరే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి, టేస్ట్ అనేది కూడా మారిపోతుంది అన్నమాట. ఓకేనా? చూసారా ఇలా మనకి వేగేటప్పటికి కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట, కమ్మగా వాసన కూడా వస్తుందండి. డాక్టర్స్ కూడా చెప్తారు ఎనీమిక్ కండిషన్స్లో ఈ నువ్వులు అనేది బెల్లంతో కలిపి వంటలు చేసుకొని తినండి అని చెప్పి. చాలా చాలా మంచిదండి ఈ నువ్వులు అనేది మన హెల్త్కి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా నచ్చుతుంది. అన్నం వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఈ నువ్వుల పొడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి తింటే మీరే చెప్తారన్నమాట టేస్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నువ్వులు అనేది వేగిపోయాయి. తర్వాత దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే దీనికి సరిపడా ఉప్పు, జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి రెబ్బలు కూడా మన శరీరానికి హీట్ అనేది జనరేట్ చేస్తాయి. ప్రజెంట్ సిచ్యువేషన్కి మనకు కావాల్సింది అదే కదా. సో ఈ నువ్వులు అనేది చల్లబడ్డ తర్వాత ఈ వీటిని కలిపి మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మన నువ్వుల కారం పొడి చాలా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మారుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.